హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అగస్త్యకైతే పుట్టినప్పుడు జాండీస్ ఉంది అని చెప్పినారు జాండీస్ చాలా కామన్గా వింటుంటాము బట్ మన పిల్లకి పిల్లవాడికి జాండీస్ వచ్చింది అంటే ఏదో చాలా చాలా భయపడిపోతాం అనమాట పేరెంట్స్ నేను కూడా చాలా భయపడ్డాను చాలా ఏడ్చాను మెయిన్ నేను ఎందుకు భయపడినాను జాండీస్ వచ్చింది అంటే అగస్త్యకి నా బ్లడ్ గ్రూప్ అండ్ అగస్త్య బ్లడ్ గ్రూప్ చాలా డిఫరెంట్ అనమాట సో అలా బ్లడ్ గ్రూప్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు మదర్ అండ్ పిల్లవాడికి లేకపోతే డాటర్ కానీ సన్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాల ఒక్కొక్కసారి ఏమైపోతుంది మనం జాండీస్ అని వాళ్ళు డాక్టర్స్ చెప్పలేకపోతే మనం కూడా వదిలేస్తే ఆ జాండీస్ అనేది తలకెక్కుతుంది సో తలకెక్కితే మనం ఇంకేం చేయలేం మొత్తం బ్లడ్ అంతా ట్రాన్స్ఫ్యూజ్ అంటే మొత్తం బ్లడ్ మార్చాలన్నమాట వాళ్ళకి సో డాక్టర్స్ జాండీస్ అని చెప్పినప్పుడు ఓ కంగారు పడుకోకుండా చాలా లైట్గా కూడా తీసుకోకుండా మనము వినాలన్నమాట డాక్టర్స్ ఏం చెప్తారు మనం ఏం చేయాలి అని సో మామూలుగా మనకి ఎండలు బాగుంటే ఎండలో పెట్టినా కూడా తగ్గిపోతుంది బట్ బెంగళూరులో అస్సలు ఎండ రాదు కాబట్టి మేమైతే డాక్టర్స్ చెప్పినట్ల హాస్పిటల్లో ఉన్నాము ఎన్ఐసీలో పెట్టినారనమాట బట్ ఏమంటే జాండీస్ వచ్చినప్పుడు మెయిన్గా మనం చేయాల్సిన పని మిల్క్ వాళ్ళకి చాలా చాలా తాగిచ్చడం వీడైతే అసలు పడుకోనే ఉంటాను అస్సలు అసలు లేపి ఇలా కొట్టి కొట్టి చాలా కొట్టేవాళ్ళం డాక్టర్స్ చెప్పేవాళ్ళం అనమాట మాకు ఇలా కాళ్ళకు కొట్టండి చోదరి కొట్టండి అని బట్ అన్ని నెలలు మోసి కానీ పిల్లవాడిని కొట్టాలంటే గాడ్ నేనైతే అస్సలు కొట్టలేదు అది కొట్టేవాడు ఎందుకంటే ఎవరో ఒకరు చేయాలి కదా అవి కొద్దిగా స్ట్రాంగ్ జాండీస్ టైంలో వాళ్ళు ఎంతగా లిక్విడ్స్ తీసుకుంటే అంత మంచిది సో ప్లీజ్ బ్రెస్ట్ ఫీడ్ ఎక్కువ చేయండి లేకపోతే ఫామ్లా మిల్క్ ఎక్కువ అయ్యండి సో ఇలా మనం ఎక్కువ ఫీడింగ్ చేసినామంటే జస్ట్ వన్ ఆర్ టూ డేస్ తగ్గిపోతుంది మనం డిశార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు మళ్ళీ కొద్దిగా సన్లైట్ కింద పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా జాండీస్ వెళ్ళిపోతుంది హెల్దీ బేబీగా ఉంటుంది బాయ్ గాయూస్ నెక్స్ట్ వీడియో